పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వం పూర్తి చేయలేదు, మా ప్రభుత్వం అయితే పూర్తి చేస్తుంది. 2021కే నేను పూర్తి చేస్తానని చెప్పి తోడలపాటి మంత్రి అనిల్ కుమార్ అప్పట్లో ఇచ్చేసాడు. తర్వాత ఇంకో మంత్రి వచ్చాడు, ఆ మంత్రికి కనీసం అవగాహన లేనట్టు. అయితే ఇప్పటి వరకు పోలవరం పూర్తి కాలేదు. పోలవరం నిర్వాసితులను కూడా ఆదుకుంటాను, మెరుగైన ప్యాకేజ్ ఇచ్చి నిర్వాసితుల్ని ఆదుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికి ఈ వరదలకు కూడా వాళ్ళు ప్రాంతాలకు తరలిపోయే పరిస్థితి ఏర్పడింది. లంక గ్రామాలని, పోలవరం ముంపు ప్రాంతాలన్నీ సురక్షిత ప్రాంతాలు తరలించే కార్యక్రమం ఇప్పటికి చేపడుతూనే ఉంది. వాళ్ళు బతుకులేని మారుతాయంటారా, పోలవరం పూర్తి అవుతుందంటారా, ఉత్తరాంధ్ర కళను నెరవేరుతుంది అంటారా ఈ ప్రభుత్వంలో ఏం చెప్తారు? ఈ ప్రభుత్వంలో ఇంకా మీరు అంటారే సార్, మరి ఈ ప్రభుత్వంలో అసలు సమస్య లేదు. పోలవరాన్ని చేస్తే ఎప్పుడో 2020లోనే అది అయిపోవాలి. అసలు పద్ధతిగా ఎంత స్లో చేసినా 25% పనులు చేయలేదని అంటే ఇంకెంతకంటే చేస్తారేంటి? అప్పుడు వరద ప్రాంతాల్లోనూ అప్పుడు కొంత బ్రిడ్జీలు వంతులు మా చంద్రబాబు నాయుడు గారి టైంలో కట్టాడు కాబట్టి ఇప్పుడు ఈ రోజున కొంచెం తుఫానులకు వచ్చినప్పుడు కొంచెం అది సహారాగా కనబడుతుంది. వీళ్ళు చేసింది గుండు సున్నా. అక్కడ ఏమి లేదు. పోలవరాన్ని ఏం చేశారు సార్? అసలు ఏమి టచ్ చేశారా? ఆ మినిస్టర్లు వచ్చారా? వాళ్ళకు ఒక అవగాహన ఉందా పోలవరం మీద? ఈ మినిస్టర్ కానీ అనిల్ గతంలో చేసిన తొడకొట్టి మరి చెప్పాడు ఆయన అక్కడ మరుగున పడి పోయాడు. ఆయన మరిసైపోయాడు. ఇప్పుడు ఈయన వచ్చాడే సొల్లు కబుర్లు చెప్పి నాలుగు మాట్లాడుకొని రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకొని ఆయన ఉంటాడు. అంతగా తప్పించి పోలవరాన్ని చెయ్యాలంటే మళ్ళీ బాబుగారే రావాలా? బాబుగారి చేతుల మీద మళ్ళీ అది ఓపెన్ అవుతుంది. దానికి మళ్ళీ అన్ని కార్యక్రమాలు 1 ఇయర్లోనే దాన్ని మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలోనే అది మళ్ళా పూర్తి వైభవంతో కల్పించి దాన్ని అన్ని రకాలుగా మన ఆంధ్రప్రదేశ్కి వెన్నుముకలా తయారు చేస్తారండి పోలవరాన్ని. మళ్ళా అది రైతులకి పెద్ద ధనసమూహం లాడిది. అది ఈ నీరుకు మనకు మంచినీళ్ళు దీనికి ఈ సిటీలో ఉన్న వాళ్ళకి కూడా అది ఆదాయంగా కనిపిస్తుంటుంది. మన అందరికీ దాహతి తీర్చే పెద్ద దాతగా తయారవుతుంది ఈ పోలవరం తాలూకా బాబుగారు రావడంతో. ఆ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేస్తారు. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం గుండు సున్నా. ఇంకా ఇవన్నీ కూడా మనం అనుకోవడం వేస్ట్. వాళ్ళు ఎందుకంటే ఇలా చిన్న చిన్న కార్యక్రమాలే చేయలేనటి, అటువంటి పెద్ద కార్యక్రమాలు ఇంకేంటి చేస్తారు సార్? వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేశారేంటి సార్ ఈ 5 సంవత్సరాలు? 4 సంవత్సరాలు 4 నెలలే అంత అవుతుంది సార్. ఒక్క ప్రాజెక్ట్ లేదు సార్ చెప్పుకోరేందుకు. ఒక కిటికీ వేశారని చెప్పండి. అప్పుడు మేము మన 2 రాష్ట్రాలు విడిపోయిన టైం అప్పుడు ఒంటరిగా వచ్చి ఆయన బస్సులోను చెట్ల కింద మీటింగులు పెట్టుకుని బస్సులో నిద్రించి ఆయన పరిపాలన సాగించారు సార్. అలాంటి పరిపాలన చేస్తూ ఆయన ఇంత డెవలప్ చేశారండి. అటు అసెంబ్లీ కానీ ఇటు హైకోర్టు కానీ ఇటు దాని తాలూకా కార్మికులకి బిల్డింగ్స్ కానీ ఇలాంటివన్నీ ఆయన సమకూర్చి ఒక రాష్ట్రానికి ఒక ఉన్నది. ఇందులో ఒక హైకోర్టు ఉంది, ఒక అసెంబ్లీ ఉంది, ఓ సచివాలయం ఉంది అన్నీ చెప్పి ఆయన నిరూపించగలిగాడు సార్. ఇప్పుడు ఈ లేట్ చేశారు సార్. ఒక కిటికీ అక్కడ వేసిన దాఖలాలు ఉన్నాయి సార్. ఈ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాల 4 నెలలు 5 నెలలు అవుతుంది. ఎక్కడైనా ఒక కిటికీ వేసిన దాఖలాలు ఉన్నాయా? లేవే. జరగవు కూడా అయ్యి. ఇంకా జరిపించలేరు. ఇంక ఈ 4-5 నెలల్లో నీళ్ళు జరిపిస్తారు సార్. కాబట్టి ఇదంతా వేస్ట్. మనం ఈ ప్రభుత్వం మీద మాట్లాడుకోవడం వేస్ట్. వీళ్ళు ఎంత పోయి ఎంత సంపాదించుకున్నావా, ఎక్కడ ఇల్లు దోచుకో, ఎక్కడ స్థలాలు దోచుకున్నావా, ఇక్కడ ఇసాపట్నంలోనూ అన్ని అంచనాలు వేసి ఆయన రాజవాభంగా ఒక మహారాణికి ఒక బిల్డింగ్ కట్టించుకున్నాడు ఆ కైలాసగిరి మీదనే. ఎందుకుందంటే అక్కడి నుంచి చూస్తే మొత్తం సముద్రం అంతా కనిపించాలంట అమ్మగారికి, భారతమ్మ గారికి. అది ఒకటి కట్టించుకున్నారు. ఇక్కడ ఇది అయిపోతే ఎలక్షన్ అయిపోతే అప్పుడు ఇక్కడికి వచ్చి విశ్రాంతిగా హాయిగా రెస్ట్ తీసుకుంటారు గురువు గారు. అంతే సార్, తప్పించి ఇంక డెవలప్మెంట్ అనేది లేదు సార్.